వెంకయ్య నాయుడును సన్మానం చేయడం సంతోషంగా ఉందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతిలో వెంకయ్యకు పౌర సన్మానం చేయడం నా అదృష్టంగా భావిస్తున్నా అన్నారు. వెంకయ్య నాయుడు, నేను ఒకేసారి ఎమ్మెల్యేగా గెలిచామన్నారు. తన వాగ్ధాటితో అధికార పక్షాన్ని వెంకయ్య గడగడలాడించారని తెలిపారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడిన వ్యక్తి వెంకయ్య అని ఆయన కితాబిచ్చారు. దేశ రాజకీయాల్లో రాణించేందుకు వెంకయ్య హిందీ నేర్చుకున్నారని వెల్లడించారు. విభజన సమయంలో ఏపీకి వెంకయ్య అండగా నిలిచారని తేల్చి చెప్పారు. రాజ్యసభలో ఏపీ తరఫున తన గళం వినిపించిన వ్యక్తి వెంకయ్య నాయుడు అని చెప్పుకొచ్చారు. మన నాయకుడిని వైస్ ప్రెసిడెంట్గా చూడమే కాకుండా మనమందరం రాష్ట్ర ప్రజలందరి తరఫున సన్మానం చేయడానికి ఇక్కడ సమావేశమైనటువంటి మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, పేరు పేరున స్వాగతం కూడా పలుకుతున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది ఒక అరుదైన అవకాశం. ఎందుకంటే కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఆరో సంజీవ్ రెడ్డి గారు, పివి నరసింహరావు గారు ప్రధానమంత్రిగా ప్రెసిడెంట్గా అయితే మొట్టమొదటిసారిగా నవ్య ఆంధ్రప్రదేశ్లో వెంకయ్య నాయుడు గారు ఈరోజు 13వ ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంలో మనమందరం సన్మానం చేయడం మన అదృష్టంగా నేను భావిస్తున్నా. దీనికి ఎంతో గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడే చౌదరి గారు చెప్పినట్టు నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ, ప్రధానమంత్రి గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, దేశానికి ఇప్పటికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇండిపెండెన్స్ రాకమునుపు పుట్టిన వాళ్ళు, మీరొక్కరే స్వతంత్ర భారతదేశంలో పుట్టి మొట్టమొదటిసారిగా ఉపరాష్ట్రపతి అవ్వడం ఇది ఒక చరిత్ర గర్వించదగ్గ విషయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు వెంకయ్యనాయుడు గారిని ఒక్కసారి మనం ఆలోచిస్తే 40 ఏళ్లు సుదీర్ఘ రాజకీయ చరిత్ర, నమ్మిన భావజాలంపై చెక్కు చెదరని అంకితమైన భావం, నమ్ముకున్న రాజకీయ సిద్ధాంతంపై రాజీ లేని ధోరణి, దేనికి వెనుకబడి దృఢ స్వభావం. ఈరోజు మీరు చూస్తే ఇద్దరం కూడా, నేను వెంకయ్యనాయుడు గారు ఒకేసారి 78లో ఎమ్మెల్యేలు అయ్యాం. అప్పటి నుంచి నేను చూస్తున్నాను 78లో ఎమ్మెల్యే అయితే సంఖ్యాబలం ఆ రోజు లేకపోయినా అపోజిషన్ పార్టీకి వెంకయ్యనాయుడు గారి ఆధ్వర్యంలో ఆ రోజు అసెంబ్లీలో ప్రధాన పరిచయాన్ని కూడా రూలింగ్ పార్టీని గజగజలాడిచ్చారంటే అది వారికి ఉండే చొరవ. ఇప్పుడే కాదు, మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఆయన వాగ్దాటితో ప్రజా సమస్యలపైన రాజీ లేని పోరాటం చేసిన వ్యక్తి మన వెంకయ్య నాయుడు గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాకుండా ఆయన స్పీచెస్ మనం వింటున్నాం. ఆయన ఎక్కడ పోయినా అనర్గళంగా హిందీ గాని, తెలుగు గాని, ఇంగ్లీష్ గాని మామూలుగా ఎవ్వరికీ రాని విధంగా ఆయన మాట్లాడే విషయం మనం చూశాం. స్వతహాగా ఆయన హిందీ హిందీ ఆంధ్రప్రదేశ్లో చాలా మందికి రాదు. అలాంటి సమయంలో దేశ రాజకీయాల్లో రాణించాలనే ఉద్దేశంతో హిందీని నేర్చుకోవడమే కాకుండా హిందీ బెట్లో జన్మించిన వారికంటే బ్రహ్మాండంగా మాట్లాడగలిగిన వ్యక్తి మన వెంకయ్య నాయుడు గారు. ఇది మనందరికీ గర్వ కారణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా ఈరోజు మీరు చూస్తే, నేను ఆగస్ట్ క్రైసిస్లో అంత మునుపు మీరు చూసినప్పుడు మొట్టమొదటిసారిగా వారు 78లో ఎమ్మెల్యే కావడం, ఆ తర్వాత 83లో మళ్లీ ఎమ్మెల్యే కావడం, ఎమ్మెల్యే అయిన తర్వాత మన నాయకుడు ఎన్టీ రామారావు గారిని ఆ రోజు పదవి నుంచి తీసేస్తే ఆ రోజు ముందుకొచ్చి ఆయన నాయకత్వమేడే కాకుండా తిరిగి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు పోరాడిన వ్యక్తి గౌరవనీయులు వెంకయ్య నాయుడు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ విషయమే కాకుండా మీరు చూస్తే 68 సంవత్సరాలు, మొట్టమొదటిసారిగా 2 సార్లు ఎమ్మెల్యే కావడం,
అక్కడి నుంచి మన రాష్ట్రంలోనే కాకుండా దేశంలో ఆయన చేసిన పార్టీకి సేవల్ని గుర్తుపెట్టుకుని ఆయన అవసరాన్ని గుర్తుపెట్టుకుని కర్ణాటకలో 3 సార్లు ఎంపీ అయ్యారు. ఇటీవల దేశ స్థాయిలో ఒక నాయకుడిగా ఉన్నప్పుడు ఆయన అవసరాన్ని గుర్తుపెట్టుకుని రాజస్థాన్లో ఎంపీగా ఇచ్చారు. అంతేకాకుండా వాజ్పేయి గవర్నమెంట్లో ఆ రోజు మంత్రిగా పనిచేశారు, పార్టీ జనరల్ సెక్రటరీగా పనిచేశారు. అదే మరిగా బీజేపీ అధ్యక్షుడిగా 2002-2004లో పనిచేశారు. అదే సమయంలో పార్టీ ఓడిపోతే ఇది కరెక్ట్ కాదు, నైతిక బాధ్యత వహించి ఆ రోజు పార్టీ అధ్యక్షుడిగా రాజీనామా చేసిన వ్యక్తి మన వెంకయ్యనాయుడు గారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఈరోజు దక్షిణ భారతదేశంలో మొత్తం దేశానికే ఒక నాయకత్వం ఇచ్చే వ్యక్తి ఎవరంటే మొట్టమొదటిసారిగా ఎవరైనా చెప్పగలిగేది ఒక్క వెంకయ్యనాయుడు గారి పేరే అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే మరిగా రాష్ట్రం మీద ఎనలేని అభిమానం, ఎందుకంటే ఆయన వేరే రాష్ట్రాల్లో ఎంపికైనా ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగినప్పుడు ఒక నాయకుడిగా నిలబడి, ఆ రోజు మీరు ఒకసారి చూస్తే విభజన రోజున చాలా అన్యాయం జరిగింది, లోకసభలో బిల్లు పాస్ అయింది, రాజ్యసభలోకి వచ్చింది, వచ్చినప్పుడు మన ఎంపీలుంటే వారితో వారికంటే ముందుగా ఈయన ఒక అండగా ఉండి ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగింది, న్యాయం చేసే వరకు ఈ బిల్లు పాస్ చేయడం కరెక్ట్ కాదని ఆంధ్రప్రదేశ్ తరఫున నిలబడిన ఏకైక వ్యక్తి వెంకయ్యనాయుడు గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అప్పుడే వాళ్ళు రియలైజ్ అయ్యి ఆ ఒత్తిడి తట్టుకోలేక కొంతవరకు స్పెషల్ స్టేటస్ గాని ఇవన్నీ అనౌన్స్ చేశారు. అదే మరిగా ఈరోజు మీరు ఒకసారి చూస్తే వెంకయ్యనాయుడు గారు మామూలుగా స్మార్ట్ సిటీలు 3 సిటీలు మనకిచ్చారు, విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ. ఇటీవల అమరావతి కూడా స్మార్ట్ సిటీ చేసి దానికి కూడా ఆయన దోహదం చేసి మనకు హెల్ప్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన మీరు చూస్తే మొత్తం ఇండ్లన్నీ కూడా 3,63,268 ఇండ్లు ఏహెచ్పీ కింద, బీఎల్సీ కింద 176,018 ఇండ్లు వచ్చాయి. మొత్తం కలిసి పట్టణ ప్రాంతాల కోసం 5,39,286 ఇండ్లు వచ్చాయి. అంటే 26 లక్షల ఇండ్లు దేశానికి ఇస్తే అందులో 5,29,285 ఇండ్లు వచ్చాయంటే నేను మనస్ఫూర్తిగా ఆయన్ని అభినందిస్తున్నా. ఇది మీరు చూపించిన చొరవ. మీరు ముందు రోజు కూడా వైస్ ప్రెసిడెంట్ గా వారు ఎంపిక అయిన ముందు రోజున 2,15,000 ఇండ్లకు ఆయన శాంక్షన్ చేసి సంతకం పెట్టి తర్వాత వైస్ ప్రెసిడెంట్ అయ్యారు. దీనివల్ల రాష్ట్రంలో పేదవాళ్లకు ఎనలేని బెనిఫిట్ వచ్చే పరిస్థితి వస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1.5 లక్షల రూపాయలు సబ్సిడీ ఇస్తే రాష్ట ప్రభుత్వం 1.5 లక్షల సబ్సిడీ ఇచ్చి అదే సమయంలో పట్టణ ప్రాంతాల్లో భూమి కూడా ఉచితంగా ఇచ్చి ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మనం ఏర్పాటు చేసే పరిస్థితి వస్తుంది. ఈరోజు మొత్తం ఈ ఇండ్లకు చూస్తే 33,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతున్నాం 100 మున్సిపాలిటీల్లో. దీంట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 8,089 కోట్ల రూపాయలు ఇస్తుంది, మన గవర్నమెంట్ 15,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం, 7,209 కోట్ల సబ్సిడీ, 5,400 కోట్ల ఇన్ఫ్రాస్ట్రక్చరు, 2,700 కోట్ల రూపాయలు ల్యాండ్ కాస్ట్ కలుపుకొని 15,000 కోట్ల రూపాయలు రాష్ట ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. బెనిఫిషరీస్ కాంట్రిబ్యూషన్ 10,000 కోట్లతో మొత్తం ప్రాజెక్టు పూర్తయ్యే పరిస్థితి వస్తుంది. ఈరోజు వారి చేతుల గుండా మనం ఫౌండేషన్ వేశాం. పోయినసారి ఫేజ్ 1 కూడా వారు ఢిల్లీలో ఉన్న రాలేకపోయినా ఆ రోజు మీటింగ్ పెట్టినప్పుడు వీడియో కాన్ఫరెన్స్ లో వచ్చి
ఆయన భాగస్వామయ్యారు. ఆయనే ఆ రోజు ఫౌండేషన్ కూడా వేయడానికి శ్రీకారం చుట్టారు. ఈరోజు మనందరం కూడా ఆయన చూసినప్పుడు పట్టణ అభివృద్ధిలో కూడా చాలా మార్పులు తీసుకొచ్చారు. స్మార్ట్ సిటీకి ఒక నూతనమైన నిర్వచనం ఇచ్చారు. అదే మరి ఇంకొక పక్కన చూస్తే ఏదైతే స్వచ్ఛ భారత్కి శ్రీకారం చుట్టారు, అందులో కూడా చాలా అవార్డ్స్ ఇచ్చి దేశం మొత్తం కాంపిటీషన్లు పెట్టి ముందుకు తీసిపోయే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ కింద ఒక కమిషన్ కూడా వేయడం జరిగింది. అన్ని రాష్ట్రాల్లో ఈ యొక్క కమిషన్స్ ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ ఈ రెంట్ కంట్రోల్ గాని లేకపోతే ఇంకొక డిస్ప్యూట్స్ కానీ ఇవన్నీ చేయడం కోసం దానికి కూడా ఒక నిర్ణయం తీసుకుని ముందుకు పోయారు. అంటే చాలా సమయం తక్కువ 3 సంవత్సరాల్లో దేశంలో ఎప్పుడూ మరిచిపోని విధంగా అర్బన్ డెవలప్మెంట్ లో వెంకయ్యనాయుడు గారు చేసిన పని చరిత్రలో మిగిలిపోతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు నేను దారిలో వస్తామంటే చూశాం ఎంత పెద్ద రిసెప్షన్ ఇచ్చారంటే రిసెప్షన్ కంటే ఎంత ఉత్సాహంగా చైతన్యవంతులుగా ప్రజలు భాగస్వాములయ్యారంటే చాలా ర్యాలీలు నేను చూశా. కానీ ఇది ర్యాలీ కూడా అన్నం, ఒక ఇన్స్పిరేషన్ ర్యాలీ, చైతన్యవంతులు చేయడానికి ప్రజల ముందుకు వచ్చిన ర్యాలీ. ఎయిర్పోర్ట్ నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు చూశాను. విద్యార్థులు, పుర ప్రముఖులు, ప్రజలు, మహిళలు గాని మగవాళ్లు గాని అందరూ కూడా దారి పక్కన నిలబడుకుని జాతీయ జెండా పెట్టుకుని నవ్వుతూ స్వాగతం చెప్పారంటే ఇది మన ప్రజానీకానికి వెంకయ్యనాయుడు గారి పైన ఉండే గౌరవం, అభిమానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. తెలుగు జాతి గర్వించదగ్గ బిడ్డ వెంకయ్యనాయుడు గారు. ఆయన ఏ పొజిషన్ లో ఉన్నా ఆ పదవికి వన్నీ వస్తుంది తప్ప ఇంకోటి కాదు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎమ్మెల్యే అంటే ఈ విధంగా ఉండాలి అనే గౌరవం వచ్చింది. ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ప్రజా సమస్యలు ఏ విధంగా పోరాడాలనో చేసి చూపించారు. వేరే రాష్ట్రమైన 3 సార్లు ఎంపీ చేశారంటే ఆ రాష్ట్రంలో కూడా ఆయన చేసిన పని విధానమే దానికి కారణం. అదే మరి ఇంకొకసారి మీరు ఒకసారి ఆలోచిస్తే ఒక సాధారణ కుటుంబంలో సింహపూర్ జిల్లాలో పుట్టి అస్తిన వరకు తిరుగులేని వ్యక్తిగా శక్తిగా ఎదిగిన ఏకైక వ్యక్తి దక్షిణ భారతదేశంలో గౌరవనీయులు వెంకయ్యనాయుడు గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కూడా ఒక స్ఫూర్తి మనందరికీ. ఒక మామూలు కుటుంబంలో పుట్టి అచంచలమైన విశ్వాసం, ఆ అచంచలమైన విశ్వాసంతోనే ఎక్కడికక్కడ వాగ్దాటి ప్రాక్టీస్ చేశారు. ఈరోజు చాలా మంది అనుకుంటాం మాట్లాడాలనుకుంటాం కానీ చాలా మంది మాట్లాడలేం, అది కూడా మన భాషలోనే మనం మాట్లాడలేని పరిస్థితిలో. మామూలుగా అయితే దక్షిణ భారతదేశం నుంచి వచ్చిన వ్యక్తులు ఎవరు కూడా ఉత్తర భారతదేశంలో హిందీ మాట్లాడలేరు, దానివల్ల గుర్తింపు కూడా తక్కువ వచ్చే పరిస్థితి వస్తుంది. అందుకని భాషను నేర్చుకున్నారు. భాషను నేర్చుకోవడమే కాకుండా ప్రాక్టీస్ చేశారు, మాస్టరైజ్ చేశారు. అందుకే ఈరోజు అనర్గళంగా మీరు వెంకయ్యనాయుడు గారి స్పీచ్ చూస్తే తెలుగు ఎట్ట మాట్లాడతాడో దానికంటే బెటర్గా హిందీ మాట్లాడతాడు, ఇంగ్లీష్ కూడా దానికంటే బెటర్గా మాట్లాడే పరిస్థితి ఉంది. రెండోది అడ్మినిస్ట్రేషన్ లో కూడా చూశాను, ఎప్పుడు కూడా మనిషి ఎప్పుడు సిన్సియర్, నమ్మిన సిద్ధాంతాలు జీవితంలో ఇంతవరకు కూడా ఎక్కడ కూడా ఉల్లంఘించిన దాఖలాలు లేవు. క్రమశిక్షణకు మారు పేరు. ఆయన నేను చూసేవాళ్ళం, నేను ఎవరికైనా మీటింగ్లకు భయపడతానంటే ఒక్క వెంకయ్యనాయుడు గారి మీటింగ్లకే భయపడేవాడిని. ఎందుకంటే 9-10 గంటలకు వస్తానంటే 9:45కే వస్తారు. అంటే సమయ పాలన ఎక్కడ కూడా నేను ఆయన చాలా మీటింగ్లు చూశాను, ఎప్పుడొచ్చినా సమయ పాలన ఎప్పుడూ ఉల్లంఘించిన వ్యక్తి. ఇంకో పక్క అనునిత్యం ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన, ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.
రాజకీయాల ద్వారా ప్రజలకు సేవ చేయడం, స్వర్ణ భారత్ ట్రస్ట్ పెట్టి ఎక్కడికక్కడ ప్రజలకు అందుబాటులో ఉండవే కాకుండా ఎనలేని సేవలు అందించడం, అంతేకాకుండా రాజకీయాల్లో గాని ఒక ఎన్జీఓ కావాలంటే పరిశ్రమలు ఉండే వ్యక్తులు కూడా ఎక్కడికక్కడ డబ్బులు ఖర్చు పెట్టే స్ఫూర్తినిచ్చిన వ్యక్తి వెంకయ్యనాయుడు గారు. చాలా మంది డబ్బులు సంపాదిస్తాం, కానీ ఆ డబ్బులు సద్వినియోగం చెయ్యం. అట్లా కాకుండా డబ్బులు సంపాదించడం ఎంత ముఖ్యమో ప్రజలకు మెలుగైన సేవలు అందించి ఈ యొక్క కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ముందుకు పోవాలని అందరిలో చైతన్యతెచ్చిన వ్యక్తి వెంకయ్యనాయుడు గారు. ఈరోజు నేను ఎంతో ఆనందంగా ఉన్నాను. మామూలుగా అమరావతిలో పెట్టకుండా విజయవాడలో పెట్టుంటే అది ఒక చరిత్రగా ఉండేది కాదు. అమరావతిలో మొట్టమొదటిసారి ఈ తెలుగు గడ్డపైన జన్మించిన వెంకయ్యనాయుడు గారికి పౌర సన్మానం చేయడం మనందరి అదృష్టంగా నేను భావిస్తున్నా. ఇది ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. చాలా మందికి మనకు బాధ కూడా ఉంది. ఇంతవరకు పెద్ద దిక్కుగా ఢిల్లీలో ఉన్నారు, ఇప్పుడు మీరు ఉపరాష్ట్రపతి అయ్యారు, మాకు న్యాయం జరుగుతుందనే బాధ కూడా ఉంది. చాలా మంది ఓపెన్ గా కూడా ఎక్స్ప్రెస్ చేసే పరిస్థితిలో వచ్చారు, కానీ రాజకీయాల్లో డైరెక్ట్ గా వారు మాట్లాడకపోవచ్చు, కానీ మాట్లాడలేరు కానీ, ఎందుకంటే చాలా క్రమశిక్షణ కలిగిన వ్యక్తి. అక్కడ ఎంత హుందాగా ఉండాలనో హుందాగా ఉండి వైస్ ప్రెసిడెంట్ గా దేశానికి ఒక వన్నీ దేవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో మన రాష్ట్ర సమస్యల విషయంలో కూడా వారికి అన్ని తెలిసిన వ్యక్తి. రాష్ట్రంలో చాలా సమస్యలున్నాయి, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాం, తప్పకుండా భవిష్యత్తులో కూడా వారి యొక్క ఆశీస్సులు మన రాష్ట్రంపై ఎల్లప్పుడూ ఉంటాయనే ప్రగాఢ విశ్వాసం నాకుంది. తప్పకుండా చేయాల్సిందిగా కూడా వారిని కోరుకుంటున్నాను. మరొకసారి ఒక సుదీర్ఘ చరిత్ర, 40 సంవత్సరాలు చరిత్ర, ఎక్కడ కూడా ఒక్క తప్పు చేయకుండా, ఎవ్వరు కూడా వేలెత్తి చూపకుండా ఆయన నడుచుకున్న విధానం మనందరికీ ఆదర్శం, గర్వకారణం. అపోజిషన్లో ఒకసారి మీరు చూస్తే రాజకీయాల్లో మనం ఒక మాట అంటే అవతల వాళ్ళు రెండు మాటలు అంటారు. మనం ఏదైనా ఒక ఆరోపణ చేస్తే వాళ్ళు ఇంకా 10 ఆరోపణలు మనపైన చేయడమే కాకుండా సాక్ష్యాలు కూడా పెట్టే పరిస్థితి ఉంటుంది. అలాంటి విషయాలకు ఎక్కడా స్కోప్ ఇవ్వకుండా ఎవరైనా ఇవ్వాలని మనల్ని విమర్శించాలన్నా విమర్శించలేని పరిస్థితిలో వారు ఉన్నారంటే అది వారి క్రమశిక్షణ, వారి యొక్క నీతి నిజాయితీ. అందుకనే ఈరోజు మనందరికీ ఒక ఆదర్శప్రాయం. ఎప్పుడు కూడా దేశంలో 3 పదవులు, 1 రాష్ట్రపతి, 2 ఉపరాష్ట్రపతి, 3 ప్రధానమంత్రి. ఆ 3 పదవుల్లో ఉపరాష్ట్రపతిగా మన వెంకయ్యనాయుడు గారు ఉండడం మనందరికీ గర్వకారణం. దీనికి మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, ఇన్ని సంవత్సరాలు ఆయనతో ఫాలో అయిన వాళ్ళని నేను చూస్తున్నాను. ఆయన ఎంత సిన్సియర్గా ఉండేవాడంటే ఎక్కడన్నా దారిలో పోతా ఉంటే ఆయనకు తెలిసిన వ్యక్తులు ఎవరైనా పెళ్లిళ్ళైనా శుభకార్యక్రమాలు జరిగినా మళ్లీ అక్కడికి వెళ్లి వాళ్ళని ఆశీర్వదించి మళ్లీ వెళ్లేవారు. అదే మరి ఎంతో మంది అభిమానులు ఆయన కోసం నేను చూసేవాడిని. మామూలుగా రాజకీయాల్లోకి వచ్చినాక ఉన్నత పదవులు వచ్చిన తర్వాత మామూలుగా అందరినీ మర్చిపోతూ ఉంటాం, కానీ ఆయన జీవితాంతం నేను చూశాను. ఎవరైనా మిత్రులు, చిన్ననాటి మిత్రులున్నా అదే మరి క్లోజ్గా ఉన్నా వాళ్ళ ఇంట్లో కూడా ఉండడం, అక్కడనే భోంచేయడం, ఇవన్నీ కూడా ఒక సత్సాంప్రదాయాలకి ఉన్నతమైనటువంటి సంబంధాలకి చైతన్యం ఇచ్చిన వ్యక్తి. ఆయన చూసినప్పుడు నాకు అనిపిస్తుంది ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్కసారి ఒక స్ఫూర్తినిస్తారు. ఆ స్ఫూర్తినివ్వాలంటే చాలా త్యాగం కూడా చేయాలి. ఈరోజు వెంకయ్యనాయుడు గారి పెట్టుబడి మనం చూస్తే ఒక విశ్వసనీయత. ఆ విశ్వసనీయత ఒక రోజులో వచ్చిన విశ్వసనీయత కాదు,
నలభై సంవత్సరాలుగా ఆయన అనునిత్యం పనిచేసి ఆయన సంపాదించింది విశ్వసనీయత. ఆయన విద్యార్థి దశ నుంచి మీరు ఒకసారి చూస్తే జయాంధ్ర మూమెంట్ లో పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. జయప్రకాష్ నారాయణ గారి యొక్క పిలుపు ఆ రోజు ఒక స్ఫూర్తిదాయకంగా తీసుకున్నారు. ఎమర్జెన్సీ పీరియడ్ లో జైలుకు పోయారు, అది కూడా విశాఖపట్నంలో జైల్లో ఉంటే అక్కడనే చదువుకోవడం, అక్కడికే జైలుకి వెళ్లడం, అది ఎప్పుడూ ఆయనకు చిరస్థాయిగా గుర్తుండిపోయే సంఘటనలు. అంటే విద్యార్థి దశ నుంచి త్యాగాలు చేశారు, రాజకీయాల్లో నిరంతరం పోరాడారు, అదే సమయంలో నమ్ముకున్న విలువలతో ముందుకు పోయారు. ఇది భావితరాలకు ఒక ఆదర్శంగా ఉంటుంది. రేపు రాబోయే రోజుల్లో భావితరాలు ఒక స్ఫూర్తిగా తీసుకోవాలంటే అందులో శాశ్వతంగా ఉండే వ్యక్తి వెంకయ్యనాయుడు గారు. అలాంటి వ్యక్తిని గౌరవించడం మనందరి అదృష్టంగా భావిస్తూ తెలుగు వారి చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోయే వ్యక్తి మన వెంకయ్యనాయుడు గారు. దానికి కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మరొక్కసారి ఈ పౌర సన్మానంలో